ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లా బీతా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్. బూత్ పంచాంగంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కృష్ణా జిల్లా నానీలను మించిపోయాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీత రవిచంద్ర తెలిపారు. రోజుకొక టీడీపీ నాయకుడిని తనపై పోటీ చేయాలని పదే పదే అనిల్ సవాల్ విసురుతున్నారన్నారు. మాజీ మంత్రి నారాయణ మళ్లీ పోటీ చేస్తాడని తెలియగానే అనిల్లో భయం పట్టుకుందన్నారు. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్లు ఎద్దేవా చేశారు. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అబ్దుల్ అజీజ్లపై అనిల్ లేనిపోని ప్రేమలు వలకబోస్తున్నారని టీడీపీ వారి గొంతులు కోసేసినట్లు మాట్లాడుతున్నట్లు చెప్పారన్నారు. తండ్రిని తల్లిని చెల్లిని దూషించిన వారికి మంత్రి పదవులిచ్చి పక్కన పెట్టుకున్న నాయకుడు మీ జగనన్నారు. నువ్వా మాకు నీతులు చెప్పేదంటూ అనిల్పై ఓ రేంజ్లో బీత రవిచంద్ర రెచ్చిపోయారు. యువగళం పాదయాత్ర అల్లూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రుల్లో స్పష్టంగా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు. ఆ బూత్ పంచాంగం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నానీలను మించిపోయింది. ఈరోజు మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యుడు అనిల్ కుమార్ గారు రోజుకో నాయకుడిని నాపై పోటీకి రాండంటూ సవాల్ విసురుతున్నాడు. అనిల్ కుమార్ గారు ఒకరోజు నారాయణ నువ్వు ఎటెళ్లేవయ్యా, కనపడటం లేదు, దమ్ముంటే నా మీద పోటీ చేయి. రామ్ నారాయణ రెడ్డి గారు నీకు రాజకీయ సమాధి కడతా, దమ్ముంటే నెల్లూరుకి రా అని చెప్పి ఒకరోజు పిలుస్తాడు. చివరగా నారా లోకేష్ నీకు దమ్ముంటే నా మీద వచ్చి పోటీ చేయి నెల్లూరుకి అని చెప్పి పిలుస్తున్నాడు. నేను అనిల్ కుమార్ గారిని ఒకటే అడుగుతున్నా, మీకు పోటీ చేయడానికి భయం అయితే నెల్లూరు నగరంలో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సిద్ధం చేయి. నారా లోకేష్ బాబు నెల్లూరు నగరం నుంచి పోటీ చేయమని సవాల్ విసిరే ముందు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధపడేందుకు మేము మాట్లాడతాం. పాపం తెలుగుదేశం పార్టీలో మా కోటమిరెడ్డి సేనన్న మీద బాధపడిపోతున్నాడు. మరొక వైపున అజీజ్ గారి గురించి చాలా ప్రేమ వలకబోశాడు. మంచిదే, అజీజ్ గారి మీద మిత్రుడిగా, పాత మిత్రుడు కాబట్టి రాజకీయాల్లో అజీజ్ కు నష్టం జరిగిందని గొంతు కోసేశారు అజీజ్ బాయిది, తెలుగుదేశం పార్టీ అని మాట్లాడారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, మేయర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే మేయర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అనిల్ కుమార్ ని ఒక్క నెల కాపురం జైనిచ్చారా? ఒక్క నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి ఉండిందా? తెలుగుదేశం పార్టీలో చేరేడని చెప్పి 4 సంవత్సరాలుగా ఖురాన్ ఖురాన్ అంటూ మాట్లాడుతూ విమర్శలు చేయించిన అనిల్ కుమార్ గారు ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు? అజీజ్ గారు ఏ పరిస్థితుల్లో వచ్చాడో అందరికి తెలుసు. వచ్చాడు, నగరాన్ని అభివృద్ధి చేశారు నారాయణ గారు, అజీజ్ గారు. 2019 ఎన్నికల్లో అజీజ్ గారికి గౌరవం ఇచ్చాం. జిల్లా పార్టీ అధ్యక్షుడు. మారిన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి రాజకీయాల్లో, పార్టీల్లో. ఈ రాష్ట్రంలో గొంతులు కోసేది తెలుగుదేశం పార్టీ కాదు, గొంతులు కొయ్యడంలో స్పెషలిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తన జీవితాంతం ఊడిగ చేసిన, అహర్నిశలు తన అన్న ముఖ్యమంత్రి కావాలని పోరాడిన నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఎవరు కోశారు ఆయన గొంతు? ఎవరు కోశారు? తెలుగుదేశం పార్టీ కోసిందా? నారాసుర రక్త చరిత్ర అన్నారు. రాజకీయ అవసరాల కోసం వివేకానంద రెడ్డి కోసిన ఆ పార్టీలో ఉండి నువ్వేందయ్యా అనిల్ కుమార్ మమ్మల్ని మాట్లాడేది? నెల్లూరు జిల్లాలో కూడా ఒక బాబాయ్ రాజకీయ హత్య గావించబడ్డాడని చెప్తున్నారు. మేం కాదు, మీ పార్టీ, మీ ఇంట్లో వాళ్ళే మాట్లాడుతున్నారు, మీ చైర్మన్లు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే ముందు నీ గురించి, నీ పార్టీ గురించి ఆలోచించుకొని మాట్లాడమని చెప్పి చెప్తున్నా. స్వాగతం సుస్వాగతం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయవంతంగా నేలం జిల్లాలో పాదయాత్ర చేస్తూ జూలై 7 నుండి 11వ తేదీ వరకు కావలి నియోజకవర్గంలో జరుగు పాదయాత్రకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇట్లు మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి ట్రస్ట్ చైర్మన్, కావలి నెల్లూరు జిల్లా.